హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను రీసెంట్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అన్న, నాకు కాలేజీ వాళ్ళు ఫోన్ చేసేసి 5000 పే చేయాలని అడుగుతున్నారు, లేదా 10000 పే చేయాలని అడుగుతున్నారు, ఎందుకన్నా నాకు అర్థం కావట్లేదని టీఎస్ ఎంసెట్ వాళ్ళు నాకు అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈ క్లారిటీ, ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిందో వాళ్ళు ఇంతకుముందు ఫీ రీఎంబర్స్మెంట్ జీరో వచ్చినట్లయితే ఫీ రీఎంబర్స్మెంట్ జీరో అని వాళ్ళు కన్ఫర్మ్ చేసేసుకొని కాలేజీలో కొంతమంది సబ్మిట్ చేసేసారు సర్టిఫికేట్స్, కొంతమంది కాలేజ్ ఫీజు డెవలప్మెంట్ అయ్యి అని ఉంటాయి కదా, అవన్నీ పే చేశారు. బట్ అవి కాకుండా ఇంకో 5000 ఆర్ 10000 పే చేయాలి అని ఉంటారు. సో రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారము, ఎవరైనా సరే ఫస్ట్ ఫేజ్లో ఆర్ సెకండ్ ఫేజ్లో ఆర్ ఫైనల్ ఫేజ్లో ఆర్ స్పెషల్ ఫేజ్లో ఏదైనా సరే మీరు సీట్ సంపాదించినట్లయితే మీరు 5000 ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 10000 అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పే చేయాలని వచ్చింది. సో ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన వాళ్ళకి కూడా కాలేజ్ వాళ్ళు కాల్ చేసి, బాబు మీరు 5000 10000 వాళ్ళ ప్రకారం కట్టాలి అని అడుగుతూ ఉన్నారు. సో ఇది ఎలా సార్ అని అడుగుతూ ఉన్నారు నన్ను. సో గైస్, ఈ అప్డేట్ ప్రకారం మీరు కట్టాల్సిందే. మీరు ఎవరికైతే ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ వచ్చిందో వాళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్లో మీకు క్లియర్గా ఉంటుంది కాలేజ్ ట్యూషన్ ఫీ హ్యాస్ టు బి పెయిడ్ జీరో అని, దాని కింద మీకు 5000 అని ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన వాళ్ళు మాకు ఈ కాలేజ్ చాలు ఇంకా నాకు ఎక్కడికి వెళ్ళను అని అనుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి క్యాండిడేట్ లాగిన్ అయిపోయి మళ్ళీ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు అప్డేట్ అయి ఉంటుంది 5000 ఆర్ 10000 యాజ్ పర్ యువర్ కేటగిరీ. సో మీరు 5000 ఆ 10000 కట్టాల్సి ఉంటుంది, అది కట్టాలి, అది రిఫండబుల్ కూడా. రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్లో అది వచ్చింది. కావాలంటే నేను ప్రీవియస్ వీడియో పెట్టాను, అది లింక్ ఇందిస్తాను, అది కూడా చూడండి, అందులో కూడా మీకు క్లారిటీ ఉంటుంది. ప్లస్ ఇది కాకుండా కొంతమంది స్టూడెంట్స్ ఏం డౌట్ పడుతున్నారంటే, అన్న నేను నాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, నాకు ఆ కాలేజ్ బాగుంది, నేను జాయిన్ అయిపోయాను, సర్టిఫికేట్స్ ఇచ్చాను, అండ్ కాలేజీలో కూడా నేను ఎంత అమౌంట్ కట్టేశాను అని. అదేంటంటే అది జేఎన్టీ ఫీజో లేదంటే ఎంసెట్ కౌన్సిలింగ్ కన్వీనర్ కోటకు వెళ్ళే ఫీజో కాదు. అదేంటంటే కాలేజ్ వాళ్ళు మీకు అడిగే డెవలప్మెంట్ ఫీజు, ట్యూషన్ ఫీజు, అటు రకరకాల ఫీజులు ఉంటాయి కదా, అవి అన్నట్టు. సో మీరు అది కట్టేశాను, నేను ఆల్రెడీ కట్టేసినా కదా, నేను మళ్ళీ కట్టాల్సిన పని లేదు అని అనుకోవద్దు. ఎందుకంటే ఇది కంపల్సరీ మీకు బోర్డుకి వెళ్తుంది, ఎంసెట్ బోర్డుకి వెళ్ళే ఫీ 5000 ఆర్ 10000, ఇది రిఫండబుల్ కూడా. ఎలా రిఫండ్ ఇస్తారు అనేది అయితే మీకు ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి 5000 ఆర్ 10000 యాజ్ పర్ మీ కేటగిరీ మీరు కట్టాల్సి ఉంటుంది, ఖచ్చితంగా కట్టండి. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళు ఫర్దర్ ఫేజ్ కంటిన్యూ కాకపోయినా ఒకసారి క్యాండిడేట్ లాగిన్ అయిపోయి మళ్ళీ రీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని అందులో చూడండి, అందులో అప్డేట్ అయి ఉంటుంది. అండ్ సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్లో కూడా మీకు క్లారిటీగా వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇలాంటి విషయాలు ఫేస్ చేస్తున్నట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియో పంపండి, వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పండి, అండ్ మీరు హెల్ప్ చేయండి. రైట్, నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుగుతాం అప్పటివరకు. బై బై గైస్.